వచ్చిన వల్ల సొసైటీకి ఏం లాభం లేదు. మనకు తెలుసు ప్రతి జీవి తన మనుగడ సాగించడం కోసం రేంబల్లు కష్టపడతారు. మనకు ముఖ్యంగా నిత్య అవసరమైన అతి అవసరమైన మూడే వస్తువులు తిండి, బట్ట, కుటీర. దీనిలో మన సాంకేతిక పరంగా విజ్ఞానం కూడా పెరుగుతూ పోతుంది. కాకపోతే ఆ మెషిన్లు యంత్రాలు తయారు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మనకు ఒక ఆహార పదార్థాన్ని ఎవరు తయారు చేయలేరు. అది భగవంతుని యొక్క కృప మాత్రమే. ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి కానీ శాస్త్రజ్ఞుడు కానీ ఎంత గొప్ప వారైనా సరే ఒక్క ధాన్య పిండిని కూడా వారు తయారు చేయలేరు. ఆ భగవంతుని కృపని ఈ యొక్క జనులందరికీ పంచాలని మన యొక్క ధ్యేయం. భగవద్గీతలో మనకు చెప్పబడిన ప్రకారం ఏంటంటే ఎవరైతే భగవంతునికి అర్పించకుండా తింటారో వారు పాపం తింటున్నట్టు లెక్క. ఎవరైతే భగవంతునికి అర్పించి నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో వారు కరెక్ట్, వారు పాపపు లేని భోజనం చేస్తున్నట్టు లెక్క. ఈ యొక్క పాపం లేనటువంటి ఆహార పదార్థం అనగా ప్రసాదం. ఈ యొక్క ప్రసాదము అందరికీ అందుబాటులో లేదు. అందుకనే ఈ ప్రసాదం అనేది చాలా ముఖ్యమైనది. అది అందరికీ అందుబాటులో రావాలి. ఇలా పెద్ద ఎత్తున పంచితే ఏమిటంటే ఎక్కువ మనం అందరికీ చేరుకోగలుగుతాం. Thank you.